వెల్కమ్ బ్యాక్. నేడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సమగ్ర వార్త సమాచారాన్ని స్పీడ్ న్యూస్ రూపంలో అందిస్తున్నాం. ముందుగా ఏపీలో జరిగిన వార్త విశేషాలను తెలుసుకుందాం. తాడపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ను ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కలిశారు. కొత్తగా జీపీఎస్ ను తీసుకురావడం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ప్రభుత్వంలో ఏపీ వివిపి ఉద్యోగుల విలీనం, పీఆర్సీ ఏర్పాటు సహా రాష్ట కేబినెట్ ఉద్యోగుల విషయంలో తీసుకున్న నిర్ణయాలపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డ ఏకైక వ్యక్తి కోడెల శివప్రసాద్ అని కోడెల శివరామ్ అన్నారు. పార్టీ కోసం కుటుంబ సభ్యులను పోగొట్టుకున్నానని తెలిపారు. ఎంతో మంది ఎన్నో ఇబ్బందులకు గురి చేసినా కోడెల అనే పదం చెరిపివేయలేరన్నారు. ప్రజల మద్దతు ఉన్నంత వరకు ఎంతమందినైనా ఎదుర్కొంటానని చెప్పారు. మళ్లీ పోటీ చేసి గెలిచి కోడెల ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని కోడెల శివరామ్ ధీమాను వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే దూలిపాల నరేంద్రను పోలీసులు అటుకున్నారు. నంబూరు హౌస్ క్యాంపు వద్ద దూలిపాల నరేంద్రను పోలీసులు లోపలికి అనుమతించలేదు. హజ్కు వెళ్లే యాత్రికులకు శుభాకాంక్షలు తెలిపేందుకు మాజీ ఎమ్మెల్యే వచ్చారు. కానీ దూలిపాలను ప్రధాన ద్వారం వద్దనే పోలీసులు అడ్డుకోవడంతో పోలీసుల తీరుపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో డ్వాక్రా శ్రీనిధి పథకంలో లక్షల్లో జరిగిన స్కామ్ బయటపడింది. అమలాపురం డిఆర్డీఏ మండల పరిధిలో బండారు లంక జి అగ్రహారం గ్రామాల నుండి 8 సంఘాల ద్వారా జమ చేసిన డబ్బులను ఉద్యోగిని డబ్బు కాజేసింది. సుమారు 10 లక్షల రూపాయల సొమ్ము డ్వాక్రా ఉద్యోగిని జ్యోతి స్వాహ చేసినట్టుగా అధికారుల అడిట్లో గుర్తించారు. పేదలకు లబ్ధి చేకూర్చాల్సిన డబ్బును డ్వాక్రా ఉద్యోగిని మింగేయడంతో డ్వాక్రా సంఘాల్లో ఆందోళనలు చెలరేగుతున్నాయి. దీంతో డిఆర్డీఏ ఉద్యోగుల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నట్లుగా అధికారులు తెలిపారు. కడప జిల్లా కాజిపేటలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజ్ పేలడంతో నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. పక్కనే ఉన్న హోటల్ మీద నిప్పురవ్వలు పడ్డాయి. దీంతో హోటల్ పూర్తిగా దగ్ధమవ్వడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. సుమారు 5 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లుగా బాధితులు చెబుతున్నారు. తిరుమల 2వ ఘాట్ రోడ్లో మరో ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్తుండగా అదుపు తప్పి గోడను ఢీకొన్న వ్యాన్ బోల్తా పడింది. 2వ ఘాట్ రోడ్లో అతి వేగంగా రావడంతో మలుపు వద్ద వాహనం కంట్రోల్ తప్పి గోడను ఢీకొట్టింది. ఆ సమయంలో వాహనంలో భక్తులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విశాఖపట్నం పెందుర్తి ఎస్ఆర్కేపురంలో 5 ఏళ్ల బాలుడు తేజ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బాలుడు తేజ కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి గంటల వ్యవధిలోనే లారీ యార్డ్లో బాలుడి మృతదేహం లభ్యమైంది. బాలుడి మృతిపై తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకుని ఏసీపీ నరసింహమూర్తి, పెందుర్తి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర పర్యటనకు రంగం సిద్దమైంది. ఈ నెల 14వ తేదీ నుంచి వారాహి వాహనంలో పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటన చేపడుతున్నారు. అన్నవరం నుంచి పవన్ కళ్యాణ్ పర్యటన ప్రారంభం కానుంది. తమ అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన విజయవంతంగా సాగాలంటూ విశాఖలో జనసేన వీర మహిళలు సంపత్ వినాయక ఆలయంలో పూజలు నిర్వహించారు. ఏపీ ప్రజల అభివృద్ధిని కాంక్షిస్తూ పవన్ కళ్యాణ్ చేపడుతున్న పర్యటనకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెడుతోందని, తమ నాయకుడు పర్యటనను ఎవరూ అడ్డుకోలేరని జనసేన వీర మహిళలు స్పష్టం చేస్తున్నారు. బాపట్ల జిల్లా ఉప్పరపాలెంలో గ్రామ పెద్దను నిర్ణయించుకునే సమయంలో 2 వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి గ్రామంలో ఎటువంటి ఘర్షణలు తలెత్తకుండా ముందస్తుగా పోలీసులు పికెట్ను ఏర్పాటు చేశారు. ఏలూరు జిల్లా చించినాడులో దళిత భూముల్లోని ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా దళిత సంఘం నేతలు అడ్డుకున్నారు. మెడ్డపాడు ఇటుక బట్టీలను తరలించిన 8 లారీలను దళిత నేతలు పట్టుకున్నారు. దళితులకు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మద్దతు తెలిపారు. ఇసుక అమ్ముకుంటున్న ప్రసాద్ రాజు, శ్రీనివాస్పై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. వీరిని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులకు అనర్హులుగా స్పీకర్ ప్రకటించాలని ఆందోళన ప్రకటించారు. అలాగే మట్టి మాఫియాలో భాగస్వాములైన కలెక్టర్, ఎస్పీ, డీఎస్పీలను సస్పెండ్ చేయాలన్నారు.
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఉయ్యూరు మండలం చిన ఓగిరాల గ్రామంలో గుంజా భవానీ బాలికను తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపం చెంది ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్లో లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు భరించలేక అహ్మద్ అనే వ్యక్తి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. డోన్లో ఐరన్ షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న అహ్మద్ అనే వ్యక్తి లోన్ యాప్లో రుణం తీసుకున్నాడు. అయితే నగదు చెల్లించాలని కొంతకాలంగా లోన్ యాప్ నిర్వాహకులు వేధిస్తున్నారు. అంతటితో ఆగకుండా ఫోటోలు మార్పింగ్ చేసి మానసికంగా వేధించడం మొదలుపెట్టారు. దీంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కూతురు కొన ఊపిరితో ఉన్న తండ్రిని కాపాడి ప్రభుత్వ వైద్యశాలకు తరలించింది. తండ్రిని వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.